బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కరోనా సోకింది, దీంతో ఆయన హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇక తనకు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. తనను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవాలని కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కరోనా సోకింది, దీంతో ఆయన హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. తనకు స్వల్ప లక్షణాలున్నట్లు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. తనను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవాలని కేజ్రీవాల్ సూచించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కొద్ది రోజులుగా కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో పలు ఆంక్షలు కూడా విధించారు. ఇప్పుడు సీఎం కేజ్రీవాల్ కు కూడా కరోనా సోకడంతో వైరస్ తీవ్రతపై ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కరోనా సోకింది, అలాగే ఆయనతో టచ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేయించుకోమని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్ లో కొనసాగుతున్నారు. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నడికి తెలుసుకుందాం. సతీష్, విజయ చంద్రిక, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఆయన పంజాబ్ లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఎన్నో ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో వివిధ కార్యక్రమాల్లో ఆయన పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. తాజాగా కొద్దిసేపటి క్రితం ఆయన ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు, కరోనా పాజిటివ్ వచ్చిందని, హోమ్ ఐసోలేషన్ లో ప్రస్తుతం ఉన్నాని, కొంత స్వల్ప లక్షణాలతోనే సింప్టమ్స్ వచ్చాయని కూడా చెప్తున్నారు. ఆయన టచ్ లో ఉన్న వారందరినీ కూడా కోవిడ్ టెస్టులు చేసుకోవాల్సిందని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ కి రెండోసారి కరోనా పాజిటివ్ రావడం, ఫస్ట్ వేవ్ లో కూడా ఆయనకు ఒకసారి కరోనా పాజిటివ్ వచ్చింది, ఇప్పుడు థర్డ్ వేవ్ సందర్భంలో మరోసారి కరోనా బారిన పడ్డారు. ఇక ఢిల్లీలో కేసుల సంఖ్య అయితే నానాటికి పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో దాదాపు 4099 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే ఒకరు మృతి చెందగా దాదాపు 1500 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ పాజిటివ్ రేటు చూసుకుంటే 6.49% నమోదైంది. ఢిల్లీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 10986 పైగా కూడా నమోదయ్యా. ఇప్పటి వరకు దేశ రాజధానిలో మొదటి వేవ్, రెండో వేవ్, తాజాగా మూడో వేవ్ నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కోవిడ్ తో 25100 మంది చనిపోయారంటూ కూడా దేశ రాజధానిలో పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. నిరంతరం ఇటీవలనే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ గవర్నర్ తో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ఏర్పాటు చేసి కూడా కోవిడ్ కి అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు వాటన్నింటినీ కూడా వివరించారు. తాజాగా ఢిల్లీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఇక షాపుల విషయానికి వస్తే మాత్రం అన్ని షాపింగ్ సెంటర్స్, అన్ని మాల్స్ సైతం కూడా 8 గంటలకే క్లోజ్ చేయడం పెట్టారు. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కరోనా బారిన పడ్డారు కానీ ప్రజలెవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, తాను బాగానే ఉన్నా, హోమ్ ఐసోలేషన్ ఉన్నాను, అధికారికంగా అయితే ఆయన ఒక ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. విజయ చంద్రిక, రైట్, థ్యాంక్ యూ సతీష్.